तेलंगाना राष्ट्र लो इंका पार्टी विस्तरिंचाले नरेंद्र मोदी गारि योक्क విజయాలు ఈ 9 సంవత్సరాల సాధించిన విజయాలు దాంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలందరిలో పట్ల చైతన్యం కలిగించడానికి ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మహా జనసంపర్క అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా కేంద్ర నాయకత్వం 30 రోజుల పాటు ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మహా జనసంపర్క అభియాన్ పేరుతో కార్యక్రమం నిర్వహించాలని ఉద్దేశంతో మనం ఇలా ఆ కార్యక్రమ ప్రణాళిక రూపొందించబోతున్నాం. దానికోసమే ఈరోజు ఈ రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇలా దేశవ్యాప్తంగా ఈ దేశాన్ని ఏ విధంగా శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు సాధించిన విజయాలు మనందరికీ తెలుసు. ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అన్ని విషయాలు ముందుంచాలని చెప్పి ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన వలన ఒక అవినీతి కుటుంబ పాలన వలన ఇంకా అనుకున్న స్థాయిలో సంక్షేమ పథకాలు ఉన్న ప్రజల్లో ఈ తెలంగాణ ప్రజలకు అందించలేకపోతున్న విషయం వాస్తవం. ఇలా నిధులను డైవర్ట్ చేయడం కానీ అభివృద్ధికి సహకరించకపోవడం కానీ సంక్షేమ పథకాలను అమలు చేయడం విషయంలో కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా కానీ భరోసా యాత్ర సందర్భంగా కానీ ఇతరత్ర జిల్లాల వారీగా మండలాలుగా పోలింగ్ బూత్ స్థాయిలో మనం తీసుకున్న కార్యక్రమం ద్వారా ప్రజలకు సూచన ద్వారా ప్రజలు వాస్తవ విషయాలు తెలుసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలకు పత్తి పలకాల్సిందే, ఈ కుటుంబ పాలకు పత్తి పలక